అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో ఏడు శనివారాల వ్రత కథ అనేది పూర్తిగా తెలియచేస్తానండి ఏడు శనివారాల వ్రతం పూజ ఎవరైతే చేస్తారో పూజ అయిన తర్వాత తప్పకుండా వ్రత కథను వినాల్సి ఉంటుందండి ఈ వ్రత కథ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పారు అని మనకి పురాణాలలో అయితే చెప్పబడిందండి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రద్ధగా ఈ కథను వినండి చదవలేని వాళ్ళు ఈ కథను విన్నా కూడా మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి పూజ అంత అయిన తర్వాత కొద్దిగా చేతిలో అక్షింతలను పట్టుకొని మీరు ఈ కథను చదవడం కానీ లేదా వినడం అనేది ప్రారంభించాలి ఇప్పుడు నేను కథను ప్రారంభిస్తున్నానండి ముందుగా మనసులో ఓం ఘం గణపతి ఏ నమ అని ఒక నామాన్ని అనుకొని వినవలసి ఉంటుందండి ఏడు శనివారాల వ్రత కథ మనం భారతీయ వేద ఋషుల సంతతి వారం అందువలన నవగ్రహాలను అనుసరించి మనకు దినాలు వారాలు పక్షాలు నెలలు సంవత్సరాలు ఇలా మనకి వచ్చాయి ప్రతి గృహలక్ష్మి స్త్రీ ఏడు వారాలకు ఏడు వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీర ఆరోగ్యాన్ని బట్టి తప్పక ధరించాలి అని మన వేద ఋషులు ప్రవచించినారు అవి కాలక్రమాలలో కలిసిపోయాయి ఆదివారం ఆదిత్యారాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన ఆభరణము ధరించేవారు అలాగే ఏడు వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు ప్రజలు అందరి దేవతలను ఏడు రోజులు ఆరాధిస్తారు కానీ శనేశ్వరుడు అనేసరికి దూరంగా వెళ్ళిపోతారు దానికి కారణం ప్రజలలో శని గురించి తెలియకపోవడమే అందువలన శనేశ్వరుడు సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి గొప్ప తపస్సు చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనేశ్వరునికి ప్రత్యక్షమై శనేశ్వర నీకు ఏమి కావాలో కోరుకోమనగా స్వామి నా పేరు వింటే భయపడతారు ప్రజలు ఇక స్థిరవాసం అనగా శనివారం నాడు స్నానాదులు ఆచరించి పూజించే వారికి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వరమిమ్మనగా అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ శనీశ్వర నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు శనివారంలో నేను కలిసి ఉంటాను ప్రజలు భక్తి ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో పాటు నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి అభయమిచ్చినారు ప్రతి వారు నియముగా ఏడు శనివారాల వ్రతము చేస్తారో వారికి శనేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు ప్రజలందరూ అప్పటి నుండి ఏడు శనివారాలు శనివార వ్రతము చేసి సమస్త కార్య విజయాలతో పుణ్యఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు శనివార వ్రత విధానం శనివారం ముహూర్తములో అనగా తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి శిరస్నానం చేసి పసుపు వస్త్రములపై స్వామివారి చిత్రము మరియు కలశ స్థాపన చేయాలి నలుపు రంగు వస్త్రాలను కట్టుకొని శనేశ్వరునికి పారాయణము శ్లోకములు చదివి గోవిందనామాలు పారాయణం కావించి చిమ్మిలిని మహానైవేద్యంగా సమర్పించాలి అలాగే సాయం సమయాన పసుపు రంగు బట్టలు కట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూ పూజ చేసి మహానైవేద్యముగా చక్కెర లడ్డులు సమర్పించాలి వ్రతకథ చెప్పుకోవాలి రాత్రికి ఒకరికి భోజనం అనేది తప్పకుండా పెట్టాలి ఆ భోజనములో అని భుజించాలి సాయంకాలము దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనము పెట్టి చందన దక్షిణ తాంబూలాదులతో అతనికి సమర్పించాలి ఆ తర్వాత వ్రతం ఆచరించిన వారు భోజనము చేయాలి ఇలా ఏడు శనివారాలు నిష్టలతో భక్తితో ఏకాగ్రతతో ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించాలి ఈ ఏడు శనివారాలు సప్తగిరులుగా అంటే ఏడు కొండలుగా ధ్యానించాలి ఈ వ్రతాన్ని ఏడు వారాలు నిరాటంకముగా చేసి అనంతరం తలనీలాలు స్వామికి సమర్పించాలి ఒకనొక కాలంలో మహాభక్తితో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యము పూజ చేస్తూ ఉండేవారు ఇలా కొన్నాళ్ళు జరగగా పరమ పావనమైన కాశీ నుండి ఒక బ్రాహ్మణోత్తముడు ఆతిథ్యానికి వచ్చారు ఈ దంపతి అతనిని దివ్య అతిథిగా పూజించి కేవలం వెంకటనాథునిగా తలచి అతనికి సర్వ అతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు అనంతరం అతడు విశ్రాంతి తీసుకొని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారి జాతకాలను పరిశీలించి చూసి ఓ పుణ్యసాధ్వి నీ భర్త జాతకమున గోచార రీత్యా శనిశ్వరుడు క్రూరముగా ఉండుట వలన అపమృత్యువాత పడగలడు దీనిని నివారించడానికి నీవు పవిత్ర హృదయముతో ఏడు శనివారాల వ్రతము శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తులతో ఏడు కొండల స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి నీ భర్త రక్షణ నీయందే ఉన్నది ఈ ఏడు శనివారాలు ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో అర్చిస్తే నీ భర్త ఈ గండము నుండి బయటపడతాడు అనగా ఆ పుణ్య స్త్రీ అతను చెప్పినట్లుగా మనస్సులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడు శనివారములు వ్రతము నిర్విఘ్నముగా జరిగేలా ఆశీర్వదించమని ధ్యానించింది మొదటి శనివారం నాడు బ్రహ్మముహూర్తమున లేచి స్నానము చేసి శుచియపి పూజాపీఠాన్ని ఏర్పాటు కావించి దానిపై పసుపు రంగు వస్త్రము పరిచి తిరునామము శంకుచక్రాల చిత్రములతో స్వామివారి చిత్రము మరియు కలశస్థాపన విఘ్నేశ్వరుని పూజించింది అనంతరం సప్తగిరి ప్రభువును హృదయమున ధ్యానించి సుప్రభాతం చదివి మరియు గోవింద నామాలను జపిస్తూ అత్యంత దీక్షతో శనీశ్వర స్వామిని ధ్యానించి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చిమ్మి నైవేద్యాన్ని పెట్టి పూజ జరిపించింది స్వామివారిని షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామములు జపించి చక్కెర లడ్డులు నివేదనగా గావించింది అత్యంత శక్తితో అత్యంత శ్రద్ధతో శ్రీ సప్తగిరుల స్వామిని అర్చించింది ఒక పుణ్యపురుషుని అతిథిగా ఆహ్వానించి అతనిని శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా భావించి షబ్దశోపేత భోజనము పెట్టి దివ్యదక్షిణ కర్పూర తాంబూలాదులతో సంతుష్టినిగా గావించింది అలా ఆ పుణ్యవతి శ్రద్ధాభక్తితో అత్యంత ఏకాగ్రతతో ఏడు శనివారాలు నిరాటంకముగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అర్చించింది ఆ భక్తి శ్రద్ధలకు ఆ స్వామివారు ఆమెకు స్వప్నములో సాక్షాత్కారముతో ఓ సతీ తిలకమా నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది అందువలన నీ భర్తకు శనీశ్వర గండము తొలగింది అతనిని రాబోవు జన్మగల ఆయుషు ఈ జన్మలో సమకూర్చాను అందువలన నీవింక సుఖశాంతులతో దీర్ఘ సుమంగళితో ఉండువు అన్నారు వెంకటేశ్వర స్వామి అనంతరము ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతడు పట్టలేని ఆనందముతో నారీమని నీవు నా పురుషుల కన్నా పూబోడులు మిన్న అన్నారు మన భారతదేశం సీత సావిత్రి అనసూయాది మహాపతివ్రత వలనే పుణ్యభూమిగా కర్మభూమిగా వేదభూమిగా చెప్పబడిందన్నాడు అనంతరం ఒక శుభముహూర్తాన ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతి వెళ్ళారు భక్తి తాత్పర్యాలతో ఇరువురు కొండలు కాలినడకన గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైనటువంటి తిరుమలలో నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సంతర్పణలతో ఆనందించారు ఇలా దంపతులు పూర్ణ పురుషాదులతో భూలోకంలో ఎన్నో సత్కర్యాలు ఆచరించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలో కలిసిపోయారు ఈ వ్రతకథను వ్రాసిన చదివిన ఆచరించిన శాశ్వత సుఖములనందు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమవుతారు సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు ఇదండి మనకి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రత కథ తప్పకుండా ఈ వ్రతకథ మీకు క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందు